అనేక వర్గాలు బీసీలకు కేటాయించడం జరిగింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఎమ్మెల్యేగా ఓటం పాలైనప్పటికీ ఆయనకి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి ఎమ్మెల్సీ నుంచి రెవెన్యూ శాఖ మంత్రిగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. తర్వాత ఆయన్ని ఈరోజు రాజ్యసభ సభ్యులుగా చేశారు. అలాగే మోపిదేవి వెంకటరమణ గారిని కూడా రాజ్యసభ సభ్యులుగా పంపించారు. రాజకీయాల్లో ఒక నామినేటెడ్ పదవులు కొన్ని వర్గాలకే పరిమితం, కొందరికి అవకాశం ఉండదు అని అనుకుంటున్న ప్రజల ఆలోచనల్లో మార్పును తీసుకొచ్చి అర్హత ఉంటే అందరికీ అవకాశం కల్పిస్తాను, అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తానని చెప్పిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజకీయాల్లో అనేక మార్పులను తీసుకొచ్చి అన్ని వర్గాలకి సమన్యాయం చేస్తూ ఇక్కడ భీమవరం నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్గా మత్స్యకార కుటుంబానికి సంబంధించిన బర్రె వెంకటరమణ గారిని అలాగే ఎంపీపీగా మైలాబత్తుల సోనీ గారిని ఎస్సీ వర్గం నుంచి, ఈరోజు నరసాపురం ఎమ్మెల్యేగా ఓసీ కేటగిరీకి చెందిన ముదిరూరి ప్రసాదరాజు గారిని, నరసాపురం పార్లమెంటుకి బీసీ సెటిల్ సామాజిక వర్గానికి చెందిన గూడూరు ఉమాబాలాన్ని నాకు, అన్ని వర్గాలకి సమన్యాయం చేస్తూ సమ ప్రాధాన్యత ఇస్తూ అందరికీ మీ జనం ఉంటే మీలో ఒకరికి అవకాశం కల్పిస్తానంటూ ముందుకు వెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో రాజకీయాలు వేరు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చినాయి. ఎవరూ ఊహించని విధంగా డీసీసీబీ, డీసీఎంఎస్, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా గతంలో ఏ రోజు ఏ కొన్ని కులాలకి కేటాయించబడలేదు. అలా కేటాయించబడి అన్ని కులాల వారికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ అనేక నామినేటెడ్ పదవులను ఇచ్చారు. అలాగే అనేక సంక్షేమ పథకాలని ప్రజలందరికీ అందిస్తున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు కూడా నా పార్టీ వారు నాకు ఓటు వేసిన వారని కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రిని, అర్హత ఉంటే చాలు అందరికీ నేను సంక్షేమ పథకాలను అందిస్తానని గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నామినేటెడ్ పదవులు కాదు, సంక్షేమ పథకాలు కాదు, పార్లమెంటు వరకు కూడా అవకాశం కల్పిస్తానని మనందరినీ ముందుండి నడిపించి మనల్ని మీరు ఎదగండి, నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని మనకు అండగా ఉన్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనకి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మనకిచ్చిన అవకాశాన్ని మనం నిలబెట్టుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో నవరత్నాల్ని నమ్మి ఆయన్ని 151 సీట్లతో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా చేశాం. ఈరోజు రాజకీయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాజకీయాల్లో మార్పును తెచ్చిన సంస్కర్తగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో అనేక మార్పులను తీసుకొచ్చారు. అన్ని వర్గాల వారు ఆనందంగా ఉండేలా చేశారు. మరి ఎన్నికల్లో మనం ఆయనకి ఏం బహుమతిగా ఇవ్వాలన్నది మనం ఆలోచించాలి. రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖున మనం అందరం కూడా నరసాపురం అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి ముదునూరు ప్రసాదరాజు గారు పోటీ చేస్తున్నారు. ఆయన అందరికీ అండగా ఉండే వ్యక్తి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగానే అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం చేస్తూ ఈరోజు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మీకు ఏమై పని కావాలి, రాబోయే ఎన్నికల్లో ఏ హామీ కావాలని అడిగితే ప్రజలు ఈ హామీ కావాలి, మాకు ఈ పని కావాలని అడగడానికి ఏ పనిని మిగల్చకుండా అన్ని రకాలుగా నరసాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు మన ప్రసాదరాజు గారు. ఈరోజు ఆయన ఓసీ వర్గం నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అత్యధిక జనాభా ఉన్న శెట్టిబల్జ మరియు మత్స్యకార సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ వారికి రాజకీయాల్లో మంచి అవకాశాలు కల్పించడానికి ముందుకు తీసుకెళ్తూ మా అందరికీ అండగా ఉండి మేము ఈరోజు మీ ముందు ఇలా నిలబడి మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రసాదరాజు గారికి ఉన్న సన్నిహిత్యం, స్నేహ సంబంధాలు వాటన్నిటి వలన మన వెనుకబడిన వర్గాల వారు అందరం కూడా ఈరోజు ముందుకు రాగలిగి ఇలా ఎదిగే అవకాశం వచ్చింది. మనమంతా కూడా రాబోయే ఎన్నికల్లో
ముదునూరు ప్రసాదరాజు గారికి అండగా ఉండి గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కన్నా అత్యధిక సీట్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వైనాట్ 175 అన్న నినాదాన్ని నిజం చేస్తూ 175కి 175 అసెంబ్లీ సీట్లను 25 పార్లమెంట్ సీట్లను గెలిపించి నరసాపురం పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళకు కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతాపూర్వకంగా మనం కానుకగా ఈ నరసాపురం పార్లమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను మీ అందరి ఇంటి ఆడపడుచుగా ఆదరించమని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రతి వ్యక్తి 2 ఓట్లు వేస్తాము, ఒక ఓటు ఎమ్మెల్యేకి, ఒక ఓటు ఎంపీకి. ఎమ్మెల్యేగా ముదునూరు ప్రసాదరాజు గారిని మీకెప్పుడు అండగా ఉండి నరసాపురం నియోజకవర్గం యొక్క రూపురేఖలను మార్చిన ప్రసాదరాజు గారిని మళ్లీ అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన రాబోయే రోజుల్లో అత్యున్నత స్థానంలో ఉండడానికి మనమంతా తోడ్పడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి ఈ రోజున ఎన్నికలు వస్తున్నాయి, ఒక 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనందరి జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకొచ్చి అందరికీ అవకాశాలు కల్పించారు. ఈ 10 రోజులు కూడా అభ్యర్థులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా తామే అభ్యర్థుల్లా సైనికుల్లా పనిచేసి ముదునూరు ప్రసాదరాజు గారిని ఎంపీగా నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటాను. అలాగే నరసాపురం పార్లమెంట్ అంటేనే రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. నరసాపురం పార్లమెంట్ను, పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇద్దాం. మీరంతా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. దయచేసి 10 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గర రాబోతూ ఉన్నారు. మీరందరూ కూడా జెండాలు, పొడుగు జెండాలు తెంచండి, పొడుగు జెండాలు తెంచండి. కొంత లేడీస్ ఫ్రీగా ఉండండి. బస్సు ఇలా రాగానే ఇది వదిలేస్తారు. ఇది వదిలేస్తే అందరూ సర్దుకుంది, కానీ తోట తొక్కడు ఏముండదు, ఎవరో కంగారు పడవలసిన అవసరం లేదు. వాటర్ ప్యాకెట్లు, వాలంటీర్స్ కొంతమంది యువతలకు అందించి ఏర్పాటు చేయండి. దయచేసి మహేష్ ఆ వాటర్ ప్యాకెట్లు ఇతరకు కూడా పంపాలి. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా. ఎక్కడ తోడతో కూడదు. ఒక 10-15 నిమిషాల్లో మన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. మరి ఇప్పుడు మన పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు గుడాల గోపి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పాలకులు, నరసాపురం నియోజకవర్గానికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన పాలకుల నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ముదునూరి ప్రసాదరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే పార్లమెంటు సభ్యురాలుగా గూడూరి ఉమాబాల గారు పోటీ చేస్తున్నారు. అలాగే పాలకొల్లు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి నా శిరస్సు ఉంచి వారి పాదాలకు నమస్కారం చేసుకున్నా. ఎందుకంటే అతి సామాన్య కుటుంబంలో పుట్టిన నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన గొప్ప మనసున్న దేవుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు సామాన్యులకు కూడా ఎమ్మెల్యే సీటు వచ్చిందంటే అది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే గమనించాలి. అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అందరికీ కూడా నా విజ్ఞప్తి. ఎందుకంటే సామాన్యులకి గుర్తు పెట్టుకుని సీట్లు కేటాయించి రాజ్యాధికారాన్ని పంపిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న పార్టీ మన వైఎస్ఆర్సీపీ. అలాగే రేపు వచ్చే రోజుల్లో కూడా మనం వైఎస్ఆర్సీపీకి పేరుగుర్తుకు ఓటేసి మనం ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 7కి 7 కూడా గెలిపించుకుని మనం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ